రేపు సెప్టెంబర్ 2వ తారీఖున దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 10వ వర్ధంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అన్ని స్థాయిల్లో వారి వర్ధంతి కార్యక్రమాన్ని కార్యకర్తలందరూ అదేవిధంగా ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున నిర్వహించాలని, మరి దివంగత నేత పేరున అనేకమైన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, వృద్ధాశ్రమాలు విజిట్ చేయటం, అనాథాశ్రమాలు విజిట్ చేయటం, రోగులకు పళ్ళు పంపిణీ చేయటం, ఇటువంటి కార్యక్రమాలు చేసి మరలా ఆ జననేతను ఒక్కసారి అందరూ స్మరించుకునే విధంగా వారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో వారి ఆశయాలు మనమందరం ఆదర్శంగా తీసుకుని నడవాలి అనే విషయాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని పార్టీ శ్రేణులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మరి అదే సందర్భంలో గ్రామ సచివాలయాలు ఎంపిక ఏదైతే ఉందో సెప్టెంబర్ 2వ తారీఖున విలేజ్ సెక్రటేరియట్ పోస్టులు అన్నది ప్రభుత్వం తరఫున రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సెలెక్షన్ కూడా ఉంటుంది. దీనికి సంబంధించి కేవలంగా ప్రతిభ ఆధారంగానే, టాలెంట్ ఆధారంగానే ఈ పోస్టులు అన్నది రిక్రూట్ చేయడం జరుగుతుంది. దీనికి ఎవరు దళారులకు నమ్మి పెద్ద ఎత్తున మీరు ముట్ట చెప్పడం కార్యక్రమాలు చేయొద్దు, దానికి ఎవరూ బాధ్యులు కారు. ముఖ్యమంత్రి గారు, సంబంధిత శాఖ మంత్రి పదే పదే చెప్తున్నారు, టాలెంట్ డిపెండెంట్ మీదే ఈ పోస్టులు అనేవి భర్తీ చేయడం జరుగుతుంది. దీనిలో రాజకీయాలకు తావులేదు, రాజకీయ రంగు దయచేసి వీటికి పులిమొద్దు అని పార్టీ అధిష్టానం, స్వయంగా ముఖ్యమంత్రి గారు, సంబంధిత శాఖ మంత్రి గారు కూడా పదే పదే ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అందుచేత ఎవరూ దళారులకు మోసపోవద్దని, ఎవరైతే ఎగ్జామ్ ఫేస్ చేస్తున్నారో, ఎవరైతే అర్హులుగా భావించి ఎగ్జామ్ ఫేస్ చేస్తున్నారో వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. సో నేనేమంటానంటే, ఒక రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆ రాజకీయ పార్టీ విధి విధానాలు, ఆ రాజకీయ పార్టీ అధినేత ఎవరైతే ముఖ్యమంత్రిగా ఆ ప్రభుత్వానికి వ్యవహరిస్తున్నారో, వారు వ్యవహరించే తీరు, వారి ఎన్నికల్లో ఇచ్చే ఎలక్షన్ హామీలు ఏవైతే ఉన్నాయో, ఆ హామీల్ని ఏ విధంగా నిలబెట్టాలి, ఇంప్లిమెంట్ చేయాలి అని ఆలోచన చేస్తున్నారో, ఆ ఆలోచన విధానం, ఆ ప్రభుత్వానికి కొంత టైం ఇవ్వాలి. ప్రతిపక్షాలు సహజంగా గతంలో జరుగుతుంది, స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి గతంలో కనీసం ఒక 6 నెలల కాలమైన వారికి టైం ఇచ్చి వారి విధి విధానాలు, వారు వ్యవహరించే తీరు, వారు తీసుకొచ్చే జీవోలు, వారి కేబినెట్ నిర్ణయాలు మీరు ఆలోచన చేసి వారికి ఆ టైం ఇచ్చి సమయం ఇచ్చి మీరు ఏదైనా ఒక సమర్థవంతమైన ప్రతిపక్ష పాత్ర అనిపించుకోవాలని మీరు చేసే పోరాటాలు ధర్నాలు చేస్తే ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు. ఈరోజు మనం చూస్తున్నాం, కలెక్టరేట్ దగ్గర ఇసుక అందరికీ అందుబాటులో ఉండాలి అని ఒక ధర్నా చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. అసలు ఏమైనా అర్థం ఉందా అని నేను అంటాను. గడిచిన 5 సంవత్సరాల కాలం మీ నాయకుడు ఏం చేశాడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? నాయకులందరికీ అందుబాటులో ఉంచారు ఇసుక, ప్రజలకు అందులో అందుబాటులో లేదు, భవన నిర్మాణ కార్మికులకు అందుబాటులో లేదు, ఒక దళారీ వ్యాపారం మొదలైంది, ఒక ఇసుక మాఫియా రాష్ట్రం అంతా ప్రారంభమై నదీ గర్భాలు దోచేశారన్న విషయాన్ని నాడు ప్రతిపక్ష నాయకుడు హోదాలో ప్రతిపక్ష నాయకుడిగా గమనించిన నేటి ముఖ్యమంత్రి అధికారం చేపట్టిన వెంటనే ఇసుక పాలసీని, ఇసుక విధానాన్ని మనం మార్చాలి, ప్రజలందరికీ అందుబాటులో తేవాలి, భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి సరసమైన ధరలో ఇసుకను అందించాలి ఒక సత్సంకల్పంతో ఇసుక పాలసీని వారు రూపకల్పన చేశారు. రేపు సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి అది ఇంప్లిమెంట్ చేస్తారు. రాష్ట్రం అంటే 3 నెలల కాలం అయ్యేటప్పుడు మీకు 33 దశాబ్దాల కాలం అయినట్టుగా, అంటే పవర్ లేకుండా, పవర్ మోంగర్స్ అంటారు వీటికి, పవర్ లేకుండా ఉండలేని పరిస్థితి, రోడ్లు ఎక్కిస్తున్నారు అతి దారుణంగా, అతి దుర్మార్గంగా. అసలు వాళ్ళు బుర్ర పెట్టి ఆలోచించే పరిస్థితి ఏమైనా ఉందా అని నేను వారిని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇంకా చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అంటారండి. ఈ మధ్యకాలంలో వారు చేసే చిల్లర రాజకీయాలు ఒకసారి మనం గమనించినట్లయితే, వరద సహసిద్ధంగా కృష్ణానదిలో వరదలు వస్తే కృష్ణానది కరకట్లకు రెండు వైపులా వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందని డ్రోన్ కెమెరాలతో అధికార ప్రభుత్వం పరిశీలిస్తే, చంద్రబాబు నాయుడిని ఇంటి ముంచేయటానికి కృష్ణానది గేట్ల దగ్గర పడవలను అడ్డుపెట్టి వరదలు నా ఇంటి ముందు ముంచేశారని ఒక నిరాధారమైన ఆరోపణ. ఒకవేళ ఆ జాగ్రత్తలు తీసుకోకపోతే, ఇదిగో జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకోలేదు, మా ఇంటిని మీరు తీసుకోకపోవటం వల్ల, మీరు నిర్లక్ష్య ధోరణి వలన, ప్రభుత్వం వహించిన నిర్లక్ష్య ధోరణి వల్ల నా ఇల్లు మునిగిపోయింది అని జాగ్రత్త తీసుకోకపోతే అంటారు. ఏ విధంగా పరివాహక ప్రాంతంలో ముంపుడు ఏరియాలు ఏ విధంగా ఉన్నాయి అని డ్రోన్ కెమెరాలతో పరిశీలిస్తే నన్ను ముంచేయటానికే పడవలు అడ్డుపెట్టి వరదలు తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు. ఇద్దరు తండ్రి కొడుకులు టీడీపీ వాదులు, అటు మాజీ ముఖ్యమంత్రి, వారి తనయుడు,
టీడీపీ వాదులందరూ వారు ఈ విధంగా వ్యాఖ్యానించడం అసలు ఏమైనా అర్థం ఉందా? ఇది అర్ధరహితమైన వాదన కాదా అని నేను వారిని ప్రశ్నిస్తూ ఉన్నాను. అదేవిధంగా నాడు శ్రీకృష్ణ కమిషన్ ఏదైతే ఉందో, వరదలు వస్తే ఈ ప్రాంతం ఉంపుడు గురవుతుందేమో అని ఒక అనుమానం వ్యక్తం చేశారు అని ఒక ముఖ్యమంత్రి, ఒక కీలకమైన నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజధానికి సంబంధించి వ్యాఖ్యానిస్తే, అదిగో రాజధాని తరలించుకెళ్ళిపోతున్నారు, రాజధాని ఇక్కడ నుంచి మారిపోతుందని, ఎవరైతే ఇన్సైడ్ ట్రేడర్స్ ఉన్నారో రాజధానిలో 5,000 ఎకరాల భూములు ఈరోజు ప్రభుత్వానికి, నాటి ప్రభుత్వానికి అవసరమైతే 33,000 ఎకరాల భూములు రైతులు ముసుగులో రియల్ ఎస్టేట్ చేసే వ్యాపారం చేసే ఇన్సైడ్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వారే అభద్రతా భావంతో భయపడి రాజధాని తరలించేస్తున్నారు అని ఒక రూమర్ చెప్పారు. నాడు కేంద్ర ప్రభుత్వం మీకు 2,000 కోట్ల రూపాయలు ఇస్తే అగ్గిపెట్టి కట్టడాలు కట్టారు, ఎస్ఎఫ్టీకి 11,000 రూపాయలు వసూలు చేసి అగ్గిపెట్టి కట్టడాలు కట్టారు మీరు రాజధాని నిర్మాణం. ఎవరైనా రాజధాని అక్కడ నుంచి తరలి వెళ్ళిపోతుందని ఎవరైనా అన్నారా? డైరెక్ట్గా మీకు అనే సందర్భం ఉందా? స్వయంగా నేటి ముఖ్యమంత్రి తాడేపల్లి స్థిర నివాసం ఏర్పరచుకున్నారండి, సో రాజధాని తరలిపోతుంది అని ప్రభుత్వం మీద ఒక నింద వేయటం. ఎవరు చెప్పారు రాజధాని తరలిపోతుందని? రాజధాని తరలిపోతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తాడేపల్లిలో స్థిర నివాసం ఏర్పరచుకుంటారు? రాజధాని తరలిపోతే మీరు ఆ రోజు అసెంబ్లీలో పెట్టిన మేము ఫలానా ఏరియాలో మేము రాజధాని అమరావతిలో రాజధాని నిర్మాణం చేస్తున్నాము అంటే నాడు అపోజిషన్ పార్టీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆ నిర్ణయాన్ని అసెంబ్లీ సాక్షిగా ఆహ్వానిస్తారు? అంటే లేనిపోని దుమారం చేయటం, ఇది ఏమైనా అర్థం ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. 5,000 ఎకరాలు మీకు అవసరమైతే 33,000 ఎకరాలు రైతుల ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని ఇన్సైడ్ ట్రేడర్స్ని చంద్రబాబు బినామీలు పెట్టుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న మీకు ఎక్కడో ఒక విధమైన భయం, ఒక విధమైన గుబులు, వరదొచ్చింది, లోతట్టు ప్రాంతం మునిగిపోతుంది, ఒకవేళ ఏమైనా వేరేగా ఆలోచన చేస్తారా అన్నది బుర్రలో పెట్టుకుని ఫ్రేమ్ చేసి మీ యెల్లో మీడియాలో రాజధాని తరలిపోతుంది. రాజధాని బొత్సత్యబాబు గారు ఈ విధంగా మాట్లాడారు. ఇటు అసలు ఏమైనా అర్థం ఉందా అని నేను అంటాను. ఆశా వర్కర్స్ని ఈ మధ్యన బజారుకి ఇచ్చారు, వాళ్ళు రోడ్లు ఎక్కించారు 3 నెలల కాలం, 90 రోజుల కాలంలో మీకు ఎందుకు అంత భయం? ఆశా వర్కర్స్కి ఏమన్నారు? వేతనాలు పెంచుతాం, 10,000 రూపాయలు చేస్తామని అపోజిషన్ పార్టీ లీడర్గా నేటి ముఖ్యమంత్రి అన్నారు. దానికి కట్టుబడి ఉన్నారు. ఆశా వర్కర్స్ దగ్గరికి వెళ్ళి ఏ విధంగా వాళ్ళని గైడ్ చేస్తున్నారు? మీకు గ్రేడింగ్ విధానంలో వేతనాలు ఇస్తారు, మీకు వేతనాలు పెంచడం కానీ ఆశా వర్కర్లందరూ చేలో విజయవాడ అనుకుని అక్కడ ధర్నాలు చేయించారు. రేపు సెప్టెంబర్ 1 నుంచి ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీ ఇచ్చారో అది అమలు చేస్తాను ఓపెన్గా సంబంధిత శాఖ మంత్రి చెప్తున్నారు. మీకు ఎందుకు అంత భయం అంటే, ఎన్నికల హామీల్లో ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చారో, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ మోర్ దాన్ 80-90% అమలు చేసే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే బహుశా దేశ చరిత్రలో రాజకీయాల్లో ఫర్ ద ఫస్ట్ టైం హీ వాజ్ ద ఓన్లీ చీఫ్ మినిస్టర్ అని నేను ఖచ్చితంగా చెప్పగలను. కార్యక్రమం రాజకీయాలకు అతీతగా అందజేయడానికి వాలంటీర్ వ్యవస్థను తెచ్చి పెడితే రేషన్ డీలర్స్ని ఎత్తేస్తున్నారో అని ఒక రూమర్ తేవడం, రేషన్ డీలర్స్ని ఎత్తమయ్యా బాబు స్టాక్ పాయింట్స్గా మేము కన్సిడర్ చేస్తాం, మీరెవరు భయపడొద్దని మళ్ళీ ప్రభుత్వం పిలిపి ప్రతి దానికి చేసిన ప్రతి ఒక్క వెల్ఫేర్ స్కీమ్స్కి అందులో నెగిటివిటీ వెతికి ఆ నెగిటివిటీని పబ్లిసిటీ చేసి సంబంధిత శాఖ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోడ్లకి ఇచ్చే పని, ధర్నాలు చేసే పని, ఎందుకు మీకు అంత భయం అని నేను అడుగుతా ఉన్నాను. అంటే ఏదైతే హామీలు నాటి ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారో ముఖ్యమంత్రి అయిన వెంటనే 80% అమలు చేయడానికి ఆయన సిద్ధపడుతున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం శాశ్వతంగా ఉండిపోతుందని ఒక భయంతో, ఒక గుబులతో, చలీ జ్వరంతో మీరు, మీ బినామీలు, మీ నాయకులు భయపడి ఈ విధంగా దుమారం చేయటం, ఇవాళ కలెక్టరేట్లు ముట్టడి చేయాల్సిన అవసరం మీకేమొచ్చిందండి? అన్ని రీచ్లు, రాష్ట్రంలో ఉన్న రీచెస్ అన్నిటికీ టెండర్స్ కాల్ ఫర్ చేశారు, ఏపీఎండీసీ చెప్పారు, సంబంధిత శాఖ మంత్రి చెప్పారు, ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రజలకు అందుబాటులో తిండి అని, మాజీ ముఖ్యమంత్రిగా నాయకులకు ఎమ్మెల్యేలకు అందుబాటులో తిండి నదీ గర్భాలు దోచేయాలని అనలేదే ముఖ్యమంత్రి గారు? పెట్టిన ప్రతి మీటింగ్లో ఐఏఎస్ ఆఫీసర్స్తో కానీ వారి ఛాంబర్లో ఉన్న మా బ్యూరోక్రేట్స్తో కానీ ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్ పెట్టేటప్పుడు అవినీతి రహిత సమాజం, ట్రాన్స్పరెన్సీ అండ్ రూలింగ్, యాంటీ కరప్టివ్ గవర్నమెంట్ ఏర్పాటు అవ్వాలి, రూలింగ్లో ఏదైతే ఉందో పరిపాలనలో ఒక పారదర్శకత రావాలి అని పదే పదే ముఖ్యమంత్రి గారు చెప్పే విధానాన్ని మీరు గమనించడం లేదా అని ప్రతిపక్ష వాళ్ళకు అడుగుతున్న సమర్థవంతమైన ప్రతిపక్ష పాత్ర పోషించడం అంటే ఈ విధంగా రోడ్లు ఎక్కడం, ధర్నాలు చేయడం కాదండి. అసలు ప్రభుత్వం ఎటువంటి ప్రతిపక్షం కూడా చాలా బలమైంది, అధికార పక్షం కంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షమే బలమైంది. ఈరోజు ప్రతిపక్ష హోదా మీకు వచ్చింది అంటే దాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ప్రభుత్వం విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి జీవోలు తెస్తుంది, కేబినెట్ ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటుంది, ఈ కేబినెట్ తీసుకునే నిర్ణయం, ఈ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం, ఈ విధి విధానాల వల్ల రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందా లేదా అన్నది మీరు గమనించి దాని మీద మీరు పోరాటాలు చేస్తే అది తగినంత సమయం ఈ ప్రభుత్వానికి ఇచ్చి
ఇచ్చిన సమయాన్ని అధికార ప్రభుత్వం సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసేటప్పుడు అప్పుడు మీరు సమర్థవంతమైన ప్రతిపక్ష పాత్ర పోషించినట్లయితే ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు. ఈ విధంగా లేనిపోయిన అంశాలను దుమారం చేసినంత మాత్రాన మీరు బలమైన ప్రతిపక్షమో కాదు, ప్రజలు మిమ్మల్ని హర్షించే పరిస్థితి కూడా ఉండదు అని ప్రతిపక్షానికి నేను హెచ్చరిస్తున్నాను. ఏం తప్ప అక్రమ హళ్ళకి ఇవ్వాలి? 1020 కోట్లు వడ్డీ రాయితీ ఇవ్వాల్సి ఉండగా నయా పైసా కూడా ఇవ్వలేదు. నిన్న ముఖ్యమంత్రి గారు సంబంధిత అధికారులతో సమావేశం పెట్టి ఆ 1020 కోట్ల వడ్డీ రాయితీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అందరికీ అందే విధంగా చేయండి. ఎన్నికల నాటి నుంచి ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకు స్వయం సహాయక గ్రూపులు ఏదైతే అప్పు తీసుకున్నారో ఆ అప్పుకు వడ్డీ రాయితీ, ఈ 5 నెలల కాలం వడ్డీ రాయితీ ఏదైతే ఉందో అది ఇమీడియట్గా బ్యాంక్స్లో జమ చేయండి. ఈరోజు రాష్ట్రంలో ఉన్న 25,000 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు నెలకు 204 కోట్ల వడ్డీ రాయితీ ప్రభుత్వం పక్కాగా ఇస్తున్నామని చెప్తుంది. ఇవ్వటానికి కార్యాచరణ రూపొందిస్తామని చెప్తుంది. ఎన్నికల నాటికి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఏదైతే అప్పు ఉందో 27,160 కోట్ల రూపాయల అప్పును నెక్స్ట్ ఇయర్ నుంచి 4 దఫాల్లో అప్పు మొత్తం మేమే చెల్లిస్తాం, దానికి కట్టుబడి ఉన్నాము అని ప్రభుత్వం చెప్తుంది. ఎఫర్ట్స్ మంజూరు చేసే విధంగా నేను చర్యలు తీసుకుంటానంటున్నారు. అదేవిధంగా ట్రైబల్ యూనివర్సిటీ, కుర్పాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్, పాడేరులో మెడికల్ కాలేజ్, గిరిజనులకు ఇటువంటి అందుబాటులో ఉండాలని కొన్ని నిర్ణయాలు తీసుకోవటం, ఎస్సీ కమిషన్ వేరేగా ఎస్టీ కమిషన్ వేరేగా వేస్తానని నిర్ణయం తీసుకోవటం, ఇవన్నీ సమాజంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలు వారి మంత్రివర్గ కూర్పు నుంచి బడ్జెట్ ప్రవేశపెట్టిన దగ్గర నుంచి మంత్రివర్గ కూర్పులో వారు అన్నమాటకు నిలబడే ఉండే విధానం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి ఏ విధంగా ప్రాతినిధ్యం ఇచ్చారు. గడిచిన కాలంలో ఎప్పుడు ఇటువంటి గుర్తింపు బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీస్కి రాలేదు ఖచ్చితంగా నేను చెప్పగలను. నేను సుమారు 2 దశాబ్దాల కాలం రాజకీయాల్లో ఉన్నాను, ఈ విధమైన గుర్తింపు ఎప్పుడూ రాలేదు. ఇచ్చిన నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50% అంటున్నారు. మీలా కార్పొరేషన్స్ ఈ నామినేటెడ్ పదవులు ఏవైతే ఉన్నాయో చివరి వరకు ఇవ్వకుండా ఇప్పుడు చూడండి ప్రతి ఒక్క దానిలో మహిళలకు ప్రయారిటీ ఇచ్చే విధానం. గడిచిన కాలంలో మీరు ఈ పనులు చేయగలిగారా అని నేను అంటాను. మంచి పనులు చేసేటప్పుడు చేయలేం కదా, చేయలేకపోయాం కదా అని బాధపడుతూ చేసేవాళ్ళని సమర్థించండి, అదే నిజమైన లీడర్షిప్. 40 ఏళ్ళ అనుభవం అనేది అక్కడ మీరు ఉపయోగించండి. ఈ చిల్లర రాజకీయాలకు మీరు ఆ సమయాన్ని వెచ్చించి వృధా చేసుకుని ప్రజల్లో మీకున్న గౌరవాన్ని తీసుకోవద్దని చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిస్తూ వారు అనుచరులు ఎవరైతే ఉన్నారో అప్పుడే వాళ్ళకు రోడ్లు ఎక్కితే ప్రజలు హర్షించడానికి విషయాన్ని మీరు చెప్పాలని డైరెక్ట్గా నేను చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ ఈ విధమైన చర్యలు ప్రజలు హర్షించరు. అప్పు చెప్తే 260,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఫండ్స్ మొత్తం డైవర్ట్ చేసి అటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మీరు డిపిఆర్ మీరు యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వండి, రాజధాని ఏ విధంగా నిర్మాణం చేశారంటే అక్కడ అగ్గిపెట్లు కట్టాలు కట్టి రోడ్లు వేశారు, రోడ్లకు ఇరువైపులా 4 మొక్కలు వేశారు, దానికి 2,000 కోట్ల రూపాయలు అప్పు చూపించారు. ఉప్పు అంటే ఎగిరిపోయేటట్టు రాజధాని కన్స్ట్రక్షన్ ఉంది, సమాధానం చెప్పలేని పరిస్థితి. పోలవరం ప్రాజెక్టు ఆ విధంగా తగలబెట్టారు. ఆ పోలవరం ప్రాజెక్టులో మీరు ఎంత ఎక్కువ ఇచ్చి మళ్ళీ కొనుక్కున్నారు కాంట్రాక్ట్స్ దగ్గర అన్న విషయం మీకు తెలుసు.